వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించిన విజయవాడ నేత వంగవీటి రాధాకృష్ణ ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరని విషయం అందరికీ తెలిసిందే. ఆయన టీడీపీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం సాగినా ఎందుకో వెనకడుగు వేస్తున్నారు. ఒక దశలో రాధా చేరికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం టీడీపీ నేతలకు సూచనలు కూడా చేశారు. వంగవీటి రాధా మన పార్టీలోకి వస్తున్నారని, అందరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ ఆయన మాత్రం వెనకడుగు వేస్తూ ఉండటంతో తిరిగి వైసీపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు రాయబారాలు సాగించినట్టు కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్తో పాటు వంగవీటి రాధా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి రహస్య మంతనాలు సాగించారు. వీరి మధ్య భేటీ దాదాపు 2 గంటల పాటు సాగినట్టు తెలుస్తుంది. తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబుతో మాట్లాడడానికి రాధా వచ్చినట్లు సమాచారం. రాధా డిమాండ్లు పరిష్కరించడానికి సీఎం స్పష్టమైన హామీ లభించిందని, నేడో రేపు అధికారికంగా టీడీపీలో చేరుతారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అసెంబ్లీ సీట్ను కేటాయించలేమని, అనకాపల్లి లేదా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో టీడీపీ చేరేందుకు వంగవీటి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అనకాపల్లి కన్నా విజయవాడకు దగ్గరగా ఉండే నరసరావుపేట వైపే ఆయన మొగ్గు చూపుతున్నారని రాధా సన్నిహితులు అంటున్నారు. ఎంపీగా పోటీ చేసి ఆపై ఫలితం తారుమారైన రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని, విజయవాడకు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో రాధా అనుచరులకు ప్రాతినిధ్యం వహిస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆయన టీడీపీలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే విషయంలో సందిగ్ధత ఇంకా వీడలేదని కొందరు అంటున్నారు. కానీ వంగవీటి అభిమానులు మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమైతే బాగుంటుందని పేర్కొంటున్నారు. అయితే ఈ నిర్ణయం ఫైనల్ కావడానికి కొన్ని సమీకరణలు సాల్వ్ చేయాల్సి ఉంది. రాధాకు ఎంపీ టికెట్ ఇస్తే సిట్టింగ్ ఎంపీ కొనకళ్ళ నారాయణ పేడను అసెంబ్లీ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. విచిత్రమేంటంటే అర్ధరాత్రి 2 గంటల వరకు లగడపాటి రాధాల భేటీ జరగడమే అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కీలక నేత సుజనా చౌదరి వీరిద్దరిని చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారట. లగడపాటి రాధాకృష్ణ ఇరువురు నేతలు గత కొంతకాలంగా తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం ఉంది. రాధా తెలుగుదేశంలో చేరితే మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచన కూడా ఉందన్నట్లు సమాచారం. చూడాలి ముందు ఏం జరుగుతుందో మరి.